ఆయుర్ ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశేవ యోగుల ఆకలి తీర్చడానికి శ్రీ సత్యసాయి బాబా భక్తురాలైన శ్రీమతి కే ఇంద్రాదేవి గారి భర్త గారు క్రీస్తు శేషులు శ్రీ కొండేపూడి రామమూర్తి గారి 82వ జన్మదినం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు క్రీస్తు శేషులు కొండేపూడి శ్రీరామమూర్తి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ క్రీస్తు శేషులైన శ్రీ కొండేపూడి శ్రీరామమూర్తి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కోసం ఒక రెండు మాటలండి. క్రీస్తు శేషులు కొండేపూడి శ్రీరామమూర్తి గారి గురించి ఒక రెండు మాటలు. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమష మెరగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎరుడి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు కొండేపూడి శ్రీరామమూర్తి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి కె ఇంద్రాదేవి గారికి, అలాగే శ్రీ కె శ్రీధర్ గారికి, శ్రీమతి కె ప్రసన్న లక్ష్మి గారికి, చిరంజీవి కె అఖిల్ వెంకట్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెలతో పాటు మరి సత్యసాయిన ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకున్నా అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే కే శ్రీమతి కె ఇంద్రాదేవి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. అవును కావాలి.